కాంగ్రెస్ పార్టీని వీడుతున్నానని తానెప్పుడూ చెప్పలేదని మాజీ మంత్రి ముఖేష్ గౌడ్ అన్నారు. ఆయన పుట్టినరోజు సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమానికి టీఆర్ఎస్ నేత మైనంపల్లి హనుమంతరావు రావడం ప్రాధాన్యత సంతరించుకుంది. ముఖేష్ ఆయన తనయుడు విక్రమ్తో భేటీ అయిన మైనంపల్లి రాజకీయ అంశాలపై చర్చించినట్లు తెలుస్తోంది. అయితే పార్టీ మార్పు అంశంపై ఇంకా ఏ నిర్ణయం తీసుకోలేదని ముఖేష్ స్పష్టం చేశారు. కాంగ్రెస్ లో అసంతృప్తులు కామన్ అని, కార్యకర్తల అభిమతం మేరకే తుది నిర్ణయం తీసుకుంటానంటున్న ముఖేష్ తో మా ప్రతినిధి కేఎస్ఆర్ ఫేస్ టు ఫేస్. కాంగ్రెస్ సీనియర్ నేత మాజీ మంత్రి ముఖేష్ గౌడ్ గత కొంతకాలంగా కాంగ్రెస్ పార్టీలో స్తబ్దతగా ఉంటున్నారు. మంత్రిగా ఉన్నప్పుడు నగరంలో అన్ని తానై నడిపించిన ముఖేష్ గౌడ్ ఇప్పుడు ఎందుకు మౌన ముద్రలో ఉన్నారు? ప్రస్తుతం ముఖేష్ గౌడ్ మనతో ఉన్నారు. ముఖేష్ గౌడ్ గారు, ఎందుకు మీరు 2014 ఎన్నికల తర్వాత కొంత పార్టీ కార్యక్రమాల్లో క్రియాశీలకంగా లేరు అనేటువంటి విమర్శను ఎదుర్కొంటా ఉన్నారు? ఇక ఆ రోజు కొత్త రాష్ట్రము, కొత్త ప్రభుత్వము, వాళ్ళు ఏం చేస్తారో చూసిన తర్వాత కదలిక తీద్దామని అనుకున్నాను. కానీ నడుస్తూ ఉండే అట్లా లేట్ అయిపోయింది కొంచెం. అయినా కానీ ప్రతి కాంగ్రెస్ ప్రోగ్రాంలలో అటెండ్ అవుతుంటాను, నేనైతుంటా, నా కొడుకు అవుతుంటారు, మా కార్యకర్తలు అవుతుంటారు, అందరూ అవుతుంటారు. ఎన్నికల తర్వాత మీరు గాంధీ వైపు కన్నెత్తి చూడలేదు అనేటువంటి విమర్శలేదు? మన సంపత్తు అండ్ కోమటిరెడ్డి వెంకటరెడ్డి నిరాహార దీక్ష ఉన్నప్పుడు కూడా నేను చాలాసేపు గాంధీ భవన్లోనే ఉంటి, ఉత్తమ్ కుమార్ రెడ్డితో కూర్చొని మాట్లాడిన ఉంటి, ఇంకా పోతే విక్రమ్ గౌడ్ మేయర్ క్యాండిడేట్ ఉన్నప్పుడు ఎన్నోసార్లు గాంధీ భవన్ వచ్చి టికెట్లు కూడా ఫైనలైజ్ చేయడం జరిగింది. కానీ ఎప్పుడేం నేను దూరం ఉండలేదే. పార్టీలో కొంతమంది ముఖ్య నేతల మీద మీరు కొంత అసంతృప్తితో ఉన్నారనేటువంటి వాదన విని, అసంతృప్తి అనేది కాంగ్రెస్ పార్టీలో ఒక కామన్ వర్డ్. అది ఏది 10 మంది కూర్చుంటే దాంట్లో 5 అసంతృప్తి ఉండనే ఉంటారు. ఇప్పటి నుంచి కాదు, గత నేను 35 ఏళ్ళ రాజకీయాలలో వచ్చి అప్పటి నుంచి కూడా చూస్తూనే ఉంటా ఉండు. ఏదో ఒకరు ఉంటూనే ఉంటారు, ఏదో ఒకరు అంటూనే ఉంటారు, ఎవరో ఒకరికి బాధ అయితేనే ఉంటుంది. అయినా కానీ కాంగ్రెస్ నెట్టుకోనే వస్తూ ఉన్నది, తప్పితే అది వెనకబడి ఎప్పుడు పోలే. మీరు చాలా కాలంగా మీరు పార్టీ మారుతారనేటువంటి ప్రచారం పెద్ద ఎత్తున జరుగుతోంది, దీనికి మీరు ఇచ్చే సమాధానం? పార్టీ మారుతా అని నేను ఇప్పుడు నా నోటితోని మాత్రమే నేను అనలేదు. ఎంతసేపు ఆ ప్రెస్లల్లో మీడియా ఎలక్ట్రానిక్ మీడియాలలో వస్తున్నదే తప్పితే నేను మారుతున్నా అని మాత్రం నా నోటితోనైతే నేను చెప్పలేదు. ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీ గ్రేటర్ హైదరాబాద్ ప్రత్యేకించి హైదరాబాద్ పరిధిలో చాలా వరకు కూడా స్తబ్దత నెలకొన్నటువంటి పరిస్థితి. దానం నాగేందర్ టీఆర్ఎస్ వైపు వెళ్ళిపోయారు, ఇక మీరు నెక్స్ట్ మీరే వెళ్తారు టీఆర్ఎస్ వైపు అనేటువంటి ప్రచారం ఉంది. ఈ స్తబ్దత కారణం ఏంటి? మీ పైన ఈ రకంగా పార్టీ మారుతారనేటువంటి ప్రచారానికి కారణం ఏంటి? అంటే కొంచెము నేను కూడా కొంచెము రెస్ట్లో ఉండి దాంట్లో కొంచెం అనుమానాలు క్రియేట్ అయినవి తప్పితే ఇంకా నేను కార్యకర్తల మీటింగ్ పెట్టలేదు, డివిజన్ వైజ్ మీటింగ్ పెట్టలేదు, వాళ్ళ అభిప్రాయాలు తెలుసుకోలేదు, ఏం తెలుసుకొని నేను ఒక్కనే మునగాని కాదే కదా, పోయి ఒక్కనే పోయి కలిసి ఏదో పార్టీ మారితే ఉన్న అంత పిచ్చోళ్ళ లెక్క ఓట్లేస్తందుకు వాళ్ళ అన్ని అభిప్రాయాలు తీసుకొని ఏదైనా నిర్ణయాలు తీసుకుంటారు. కానీ సొంతంగా నిర్ణయాలు తీసుకునేది మాత్రం లేదు. రైట్, ఒకవేళ మెజారిటీ కార్యకర్తలు మీరు పార్టీ మారాలనేటువంటి అభిప్రాయం వ్యక్తం చేస్తే పార్టీ మారుతారా? అంటే ఇంకా మెజారిటీ కార్యకర్త మీటింగే పెట్టలేదు, ఇంకా మెజారిటీ తెలవాలి, తెలిసినప్పుడు అప్పుడు ఆలోచన చేస్తే బాగా. తాను పార్టీ మారుతున్నట్టు వస్తున్నటువంటి వార్తలు వాస్తవం లేదు, అది కేవలం మీడియా ప్రచారం అనేటువంటి మాట చెప్తున్నారు. కాంగ్రెస్ పార్టీలో బీసీల ప్రాధాన్యత తగ్గిందనే వాయిస్ వినిపించడం సరికాదు. మనం గట్టిగా ఉంటే మనకు పిలిచి పదవులు ఇస్తారు, తప్పి మనం ఎక్కడి నుంచి అడుక్కోవాల్సిన అవసరం లేదనేటువంటి మాట ముఖేష్ గౌడ్ చెప్తున్నారు. కెమెరామన్ నవీన్తో కేఎస్ఆర్ టీవీ 5 హైదరాబాద్.